ఎవరు మార్చలే నియోజకవర్గం మూవీ అంటే నేనైతే కొంచెం డిసప్పాయింటెడ్ నేను ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రొటీన్ మూవీ బ్రో రొటీన్ స్టోరీ రొటీన్ స్క్రీన్ ప్లే రొటీన్ డైలాగ్స్ రొటీన్ ఎలివేషన్స్ రొటీన్ కమర్షియల్ ఎలిమెంట్స్ రొటీన్ మూవీ అనుకోండి అంతా ప్రిడిక్టబుల్గా ఉంటుందన్నమాట మనకు స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు అంటే ఏంటంటే ఇప్పుడు వచ్చేసి మనకు ఒక నితిన్ గారి యాక్టింగ్ లేదా మన అంజలి గారి సాంగ్ అక్కడక్కడ వెన్నెల కిషోర్తో పండించే ఒక మూడు నాలుగు సీన్లు తప్ప మూవీలో ఇంకేం లేదు అంటే అంటే మీరు అర్థం చేసుకోండి ఎట్లుంటుందో మరో రామారావు డ్యూటీ అనుకోండి అంటే నితిన్ గారు ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చినారు డైరెక్టర్కి ఆయన ఎంఎస్ రాజశేఖర్ రెడ్డికి వచ్చేసి ఎడిటర్ నుంచి డైరెక్టర్గా ఇంకొక లైక్ కన్వర్ట్ అయ్యేదానికి ఒక మంచి ఆపర్చునిటీ ఇస్తే సో ఆపర్చునిటీని మిజరబుల్లీ ఫెయిల్ అయినారు అనమాట ఆపర్చునిటీని కంప్లీట్లీ మిస్యూజ్ చేసుకున్నారు సో ఆ విషయంలో అయితే నితిన్ గారు నెక్స్ట్ టైం నుంచి మనిషిని నమ్మకుండా సో స్టోరీని స్క్రీన్ ప్లేని కూడా నమ్మితే చాలా హ్యాపీ అనమాట బట్ నితిన్ గారు యాక్టింగ్ ఎక్సలెంట్ బ్రో అంటే ఒక కంప్లీట్గా ఒక ఫుల్ ఫ్లెజ్డ్ మాస్ రోల్ చేస్తారనమాట సో ఆయన యాక్టింగ్ అయితే ఎక్సలెంట్గా ఉంది అండ్ అంజలి సాంగ్ ఆ ఫైవ్ మినిట్స్ కోసం మనం వచ్చి చూడొచ్చు అనమాట సో మనం వీటి కోసం రావచ్చు అంతేగాని అంతకుమించి ఇంకేం లేదు మనకు ఏం లేదు మూవీ అది వెన్నెల కిషోర్ కామెడీ ఇంకేం లేదు స్టోరీ ఏం లేదు ట్రైలర్లో చెప్పినట్టే ఎలక్షన్లు జరిపేయడమే ఇంకా అది రొటీన్ ఇంకా మనకేం ఒక పంచు నితిన్ ప్రభా ఇంక మాస్ యాక్షన్ అది ఎవరు చేసినా అంతే ఇంకా కొత్తగా చేసేదానికి ఏం లేదు ఆడ మైనస్ ఏం స్టోరీ ఏం లేదు కొత్తగా ఇంకా రొటీన్ స్టోరీ ఆ ఎన్నికలు జరిపేయడమే వెన్నెల కిషోరు టైమింగ్ అతని కామెడీ బాగుంది అంతే ఇంకా సాంగ్స్ మైనస్ అంతే సముద్రకాయనే ఇంకా ఆయనది మామూలుగా క్రాక్లో మాత్రమే ఉంది బ్రో ఇంకేం కొత్త ఏం లేదు క్రాక్లో ఏం చేశారు అదే టూ టూ ఫ్లాప్ అన్న మాచేర్ల నియోజకవర్గం అంతగనం ఏం బాగాలేదన్న చూడొచ్చు నాట్ బ్యాడ్ ఫస్ట్ హాఫ్ మొత్తం వారియర్ లాజిక్ వాడుకున్నారు ఫస్ట్ హాఫ్ ఏం లేదు ఎంట్రీల్లో మన ఐఎస్ఏ కలెక్టర్ లాగా దిగుతాడు అంతే అన్న ఏం లేదు పాటల బీజిఎం ఎక్స్పెక్టేషన్ కాదు ఒక రారారెడ్డి ఐటమ్ సాంగ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంది కృతి శక్తికి అంతా యూజ్ చేసుకోలేదు ఆల్ ఓవర్గా ఫైవ్ నుంచి 3.8 ఇస్తా అన్న ఎక్కువ ఏం లేదు విలన్ డబల్ రోల్ అంతే దానికి రావచ్చు ప్లస్ పాయింట్ ఒకటి సెకండ్ హాఫ్ బాగుంది అంతే యాక్షన్ రాడే అన్న అంతే ఈ రాడన్న ఇంత బండ రాడే అంతే థ్యాంక్ యూ బాగాలేదన్న సినిమా అయితే రొటీన్ ప్రెడిక్టబుల్ స్టోరీ అన్న అంటే ఇక ఎలక్షన్స్ పెట్టాలి కరెక్టర్ చేయాలి అదే సో సెకండ్ హాఫ్ మొత్తం అదే ఉంటుంది ఫస్ట్ హాఫ్ లవ్ ట్రాక్ ఉంటుంది అండ్ హీరోయిన్ మీదే బేస్డ్ అయి ఉంటుంది మూవీ ఫస్ట్ హాఫ్ అంతా ఒక కృతి శెట్టి మీదే బేస్డ్ అయి ఉంటుంది స్టోరీ అంతా ఫస్ట్ హాఫ్ వచ్చేప్పటికి వెన్నెల కిషోర్ కామెడీ కొద్దిగా టైం పాస్ అవుతుంది ఇంక మిగతా అంతా బోర్ అనిపిస్తుంది సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి యాక్షన్ సీన్స్తో టైం పాస్ అవుతుంది అండ్ ఇంకా రారారెడ్డి సాంగ్ కూడా బాగుంది సెకండ్ హాఫ్లో అంతకుమీ చెప్పుకోదగ్గ అయితే ఏం లేదన్న ప్లస్ మూవీలో ఏంటంటే స్క్రీన్ ప్లే అంతా ఓకే ఓకే అనిపిస్తుంది అండ్ నెక్స్ట్ ఏ సీన్ వస్తుందో అని ప్రిడిక్ట్ చేయి చీజీగా ప్రిడిక్ట్ చేసే చీజీగా అంటే నెక్స్ట్ ఇంకా బోర్ కొట్టేస్తా మూవీ సో క్లైమాక్స్ ఇంకా డైలాగ్స్ పడుకుని నేను బయటకు వచ్చేసాయి ఇంకా అసలు బాగా బోర్ కొట్టేస్తా ఇంకా లాస్ట్కి వచ్చే అమ్మాయి అయిపోయింది ఆ సినిమా అనిపిస్తుంది ఏమంత బాగాలేదు సినిమా ఇక రారారెడ్డి సాంగ్ ఒకటి బాగుందన్న ఆ సాంగ్ అంజలి స్పెషల్ సాంగ్ ఒకటి బాగుంది అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదంతా అంత పెద్ద గొప్పగా చెప్పుకోదగ్గ అయితే ఏం లేదు నార్మల్ రెగ్యులర్ మూవీ అన్న అంతే ఓటీడీ చూస్తే బెటరు పెద్దగా ఏం లేదు రేటింగ్ 1.5 అలా ఇస్తాం చెప్పా అన్న నిజం చెప్పాలా పొద్దు చెప్పాలా సో యావరేజ్ మూవీ అన్న జస్ట్ యావరేజ్ మూవీ అంటే ఆల్రెడీ ఇలాంటి మూవీ మన నాని మూవీ చూసినాం కదా సో అలాయ్ మూవీ మన నానితో ఆల్రెడీ ఓట్లు వేయించాలి నియోజకవర్గం రావడం ఒక ఆఫీసర్గా ఓట్లు వేయించడం అన్నది మన రెగ్యులర్ ఫార్మాట్ అది అదే ఫార్మాట్ కోసం మళ్ళీ పెట్టాలి అనిపించింది రాడ్ అన్నట్టు పెద్దది ఇది నాకు తెలిసి ఎందుకంటే నితిన్ దగ్గర నుంచి చాలా గ్యాప్తో హిట్ మూవీ తర్వాత వచ్చింది మళ్ళీ ఇది సో చాలా ఎక్స్పెక్ట్ చేసిన చాలా బోర్ అనిపించింది ఫస్ట్ హాఫ్ వెన్నెల కిషోర్ ఏదో ఉన్నది బ్లాక్ పోయిండు సెకండ్ హాఫే కొంచెం డల్ డల్గా పోతూ ఉంటుంది చిరాకు లేస్తుంటారు నిజంగా మన తెలిసిన స్టోరీ అది అనిపిస్తుంది మిక్సింగ్ అనిపించింది మొత్తం నాకు తెలిసిన వరకు అయితే సాంగ్ అన్న 40 సెకండ్స్ థియేటర్లో మనం కూర్చోం రాను రాను అనిపించింది 20 ఇయర్స్ అయినా ఫ్లేవర్ పోలేన్న సూపర్ సాంగ్ అది దాని గురించి సినిమాకి రావాలి అంతకుమించి ఏం చెప్పలేము నితిన్ యాక్టింగ్ బాగుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే ఓకే సినిమా బాగుంది డైరెక్షన్ స్టోరీ కొంచెం గట్టిగా రాసుకుని బాగుంది అనిపించింది అన్న